మీకు ఆకుకూరలు ఇంత మంచిగా రావాలి అనుకుంటున్నారా వర్షాకాలానికి మీ గార్డెన్ అయితే రెడీ చేసుకోవాలి అన్నీ ఆకుకూరలు అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నారా అయితే ఫాలో అయిపోండండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూసారా మనం బయట ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నప్పుడు కానీ ఏవైనా స్వీట్ బాక్సెస్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇలా మనకి ఏంటంటే ఒక ప్యాకింగ్ రూపంలో అయితే వస్తుంది కదండీ ఈ డబ్బాలు ఏంటంటే ఇవి యూజ్ అండ్ త్రో అనమాట కానీ నేనేంటంటే వీటిని పడేయకుండా ఈ విధంగా అడుగు భాగం హోల్స్ చేసేసుకొని ఏంటంటే ఇవి వీటిలో ఈజీగా మనం పెంచుకున్న తో ఆకుకూరలు రెడీగా కట్ చేసుకోవచ్చు అండి ఈజీగా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా వాటర్ బాటిల్ కట్ చేసుకొని ఇలా మట్టితో ఫిల్ చేసుకొని కూడా పోసుకోవచ్చు అది సెకండ్ మెథడ్ అనమాట ప్రజెంట్ అయితే నేను ఈ మెథడ్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అడుగు భాగంలో కొద్దిగా మట్టి అయితే పోసేసుకొని దానిపైన ఈ విధంగా కొద్దిగా కోకోపెట్తో అయితే స్ప్రెడ్ చేశానండి ఎందుకంటే రూట్స్ త్వరగా కిందికి ఈజీగా వెళ్ళిపోతాయి అన్న హోప్తో అయితే ఈ విధంగా అయితే మొత్తం కలిపేసాను అనమాట పైన లేయర్ లాగా సో ఈ మెంతులు వచ్చేసి నైట్ ఓవర్ నైట్ అంతా ఈ విధంగా నానబెట్టానండి నానబెట్టి వేస్తే జర్మినేషన్ అనేది చాలా చాలా త్వరగా వచ్చేసిద్దండి అండి వన్ డేలో జర్మినేషన్ అయిపోతుంది అనమాట ఈ సీడ్ అయినా నానపెట్టేయండి వన్ అండ్ హాఫ్ డే కన్నా ఎక్కువ తీసుకోదు సో ఈ విధంగా మెంతులు అయితే నేను మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ అయితే చేసేసుకున్నాను ఇందులో అయితే ఈ విధంగా ఇన్నైతే పోసేసుకున్నాను పైన మళ్ళీ వన్ లేయర్ కోకోపేట్తో అయితే ఈ విధంగా కొంచెం స్ప్రింక్లింగ్ లాగా కోకోపేట్ అయితే చేసేసానండి సో ఫైనల్గా మెంతులు అయితే పెట్టేశాను ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా ఒక సీట్స్ పెట్టుకున్నప్పుడు ఎంతో కొంత కొద్దిగా అయితే వాటర్ అయితే ఈ విధంగా చల్లాలండి ఎందుకంటే ఆల్రెడీ కింద హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ డ్రైన్ అయిపోద్ది ప్రాబ్లం ఏమి ఉండదు అందుకే ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలి సో పైన కొంచెం పెట్టామా లేదా అన్నట్టుగా లిడ్ అయితే ఈ విధంగా పెట్టేసేయాలండి సో అదే విధంగా నేను మెంతు మెంతులు అయిపోయింది కదండి ఇవి వచ్చేసి ధనియాలు కొత్తిమీర కోసం పోసాను నెక్స్ట్ ఇది వచ్చేసి నాది ఓల్డ్ కంటైనరే అండి దీంట్లో నేను ఇప్పుడు వచ్చేసి ఇది మనకు ఉంది కదండి రా రాడిషన్ నేను ఓల్డ్ తీసాను కదా ఇందులో ఇప్పుడు దీంట్లో బీట్రూట్ అయితే వేస్తున్నానండి మనకి ర్యాడిష్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా సరే గడ్డ ఐటమ్స్ పెట్టేవి ఇలా దుంప ఐటమ్స్ పెట్టుకునేటప్పుడు ఇలాంటి కంటైనర్స్లో పెడితే చాలా బాగా వస్తాయండి సో ఈ విధంగా సీడ్స్ పెట్టేసి కొద్దిగా వాటర్ అయితే ఈ విధంగా చల్లేసామన్నమాట ఇంకా ఇవి గోంగూర సీడ్స్ అండి రెడ్ గోంగూర సో ఇవి కూడా కలిపేసుకుందాము ఈ విధంగా మొత్తం ఈ సాయిల్లో అయితే నేను ఈ వర్షాకాలానికి సంబంధించి వేప పిండి అయితే కలిపానండి ఇప్పుడు కొత్తగా పెట్టే సీడ్స్ అన్నిటికీ పిండి కలిపి పెడుతున్నా అనమాట నీమ్ పౌడర్ ఏంటంటే ఇటువంటి ఫెట్స్ రాకుండా ఈ వర్షాకాలానికి ఖచ్చితంగా ఫెడ్స్ వస్తాయి అవి రాకుండా ముందు జాగ్రత్తతో వాటికైతే ఈ విధంగా నీమ్ పౌడర్ కలిపి పెట్టేశానమాట ఇదైతే డే వన్ అండి డే వన్ చూడండి స్ప్రౌట్స్ లాగా ఎలా మొలకలు అయితే వచ్చేసాయో అందుకే నానబెట్టి వేసుకుంటే వన్ డేలో జెర్మినేషన్ అయితే అయిపోతుంది అని నేను నేనైతే మీకు కన్ఫామ్గా చెప్తానండి ఇదైతే చూడండి కొరియాండర్ ఆల్రెడీ ఇది కూడా స్టార్ట్ అయిపోయింది ఇది డే టూ అండి డే టూ చూడండి డే వన్ కన్నా డే టూ ఎంత బాగా వచ్చేసిందో ఇది డే త్రీ ఇంకా ఫైనల్గా వన్ డే స్కిప్ చేశాను ఇది డే ఫైవ్ అనమాట డే ఫైవ్ చూడు ఈ సైజులో మనకు కావాలంటే హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చండి కానీ ఇంకా టూ డేస్ అయితే ఉంచుతాను సో కొత్తిమీర కూడా చూడండి ఎంత వచ్చేసింది ఇది నేను ఇంట్లో ఉన్న ధనియాలు పోసానండి అందుకే కాడలు ఎంత పొడుగ్గా ఉన్నాయి కానీ ఈ కొత్తిమీరకి విడిగా ఉంటాయి సీడ్స్ అవి చాలా షార్ట్గా మొలకలు వస్తాయి అవి అయితే చాలా బెస్ట్ ఇది ఏంటంటే వాటర్ పోయి కానీ ఇలా పడిపోతాయి సో గోంగూర కూడా అండి గోంగూర త్రీ డేస్కి మొత్తం వచ్చేసింది ఈ విధంగా చాలా బాగా వచ్చేసిందండి ఇది థర్డ్ డే అన్నమాట సో ఇది వచ్చేసి ఫిఫ్త్ డే అనమాట ఫిఫ్త్ డేకి కంప్లీట్గా నేను పోసుకున్న సీడ్స్ అన్నీ వచ్చేసాయి ఎంత ఫ్రెష్గా వచ్చేసాయో చూడండి అండి ఎంత బాగా వచ్చిందో అడపదడప నాకు వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కదా ఇంకా బాగా వచ్చింది అదేవిధంగా బీట్రూట్ కూడా పెట్టాం కదండీ బీట్రూట్ కూడా చూడండి థర్డ్ డేకి ఎంత బాగా అయితే జర్మినేషన్ అయిపోయినాయో సీడ్స్ అయితే ఎంత మంచిగా వచ్చేసాయో ఇదిగో సీడ్ పైకి మొలకెత్తినట్టుగా కనబడుతుందండి మీకు నా ఫింగర్ పెట్టిన దగ్గర సో అదనమాట చాలా బాగా అయితే జర్మినేషన్ అయినాయి పెట్టిన సీడ్స్ ఇవన్నీ ర్యాడిష్ అండి చెప్పాను కదా ఇలా లాంగ్ కంటైనర్లోనే పోసుకోవాలన్నమాట ఇది ర్యాడిష్ ర్యాడిష్ కూడా ఇది ఈ కంటైనర్లో కూడా ఇది కొత్తగా పోసిందనమాట సో కాకపోతే పోసి ఒక వన్ వీక్ అయింది ఇది ఈ మొత్తం వచ్చేసి బెండ తోటకూర పోసానండి సో బెండకాయలు కూడా చూడండి సీడ్స్ మంచిగా జర్మినేషన్ అయ్యి వచ్చేసాయండి ఇందులోనే నేను కాకరపాది కూడా పెట్టాను ఈ కాకరపాది ర్యాడిష్ అన్నీ టెన్ డేస్ అవుతుందండి పెట్టేసి సో జర్మినేషన్ అయ్యి కొంచెం తీగ వచ్చిన తర్వాత చూపిద్దాము అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నా అనమాట ఇవైతే చూడండి ఇది కొయ్యి అండి సీడ్స్ ఇవి కూడా పోసేసాను అనమాట కొయ్యి తోటకూర సీడ్స్ ఇంకా ఇది వచ్చేసి మంది ఓల్డ్దే అండి స్వీట్ పొటో అంటే లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు కొమ్మ పెట్టాను కదా ఆ కొమ్మ చూడండి ఎంత బాగా బతికిందో ఇది పసుపు కొమ్ములండి నా దగ్గర రెండే రెండు కొమ్ములు ఉన్నాయి సో ఆ రెండు కొమ్ములు అయితే ఈ విధంగా పెట్టేశాను టబ్లో సో ఇవైతే మంచిగా వచ్చేసాయి ఇది మన ఎగ్ ఎగ్ ఉంటుంది కదండి ఆ బ్రింజల్ అండి వైట్ ఈ రెండు వచ్చేసి ఎల్లో టమోటా అండి కొత్తగా నారు పోసి పెట్టుకున్నాయి అనమాట ఇదంతా పొటాటో బంగాళాదుంప అండి బంగాళాదుంపలు తెచ్చి పెట్టాను సో ఇవైతే వచ్చేసాయి నేను పెట్టడం అనేది వీడియో స్కిప్ ఎక్కడో స్కిప్ అయిందండి నాకు కనపడలేదు సో అందువల్లే నేను ట్రీస్ వాటికే చూపించగలుగుతున్నాను ఇదైతే పొటాటో అండి సో ఇది చూడండి అండి నేను అసలు వర్షం పడుతుంది కదా మనకి లైట్గా అసలు వానపాములు కింద పార్ట్స్ కింద బ్యాగ్స్ కింద చూడండి ఎంత మంచి సైజులో అయితే ఊరున్నాయో సో నేనైతే వీటిని అయితే అస్సలు పోగొట్టుకోను నాకు కనిపించిందంటే తీసి ఇలా వేసేస్తాను అనమాట సాయిల్లోకి చూడండి అసలు జారి జారిపోతున్నాయి ఇక్కడ నేను ఈ టబ్బు పెట్టాను అనమాట కొరియాండర్ పోసుకున్నాం కదా వర్షానికి పడిపోతుందని చెట్లు మధ్యలో పెట్టేసాను అనమాట దాని కింద అయితే వచ్చేసి వామర్ వామెట్స్ సో ఇవైతే తీసి మెయిన్ అరటి చెట్లు అయితే వేసేసానండి ఇవి మంచిగా సాయిల్ని అయితే భలే చేసి భలే బలం అండి మొక్కలకు కూడా ఇవి వేస్తే మంచిది అసలు వామెట్స్ ఉండటం చాలా మంచిదండి అసలు రూట్ సిస్టమ్ బలీ డెవలప్ అయ్యిద్ది అనమాట సో ఇది వచ్చేసి ఎల్లో టమోటా అండి చూడండి ఆకులు కూడా ఎంత ఎల్లో ఇష్గా కనపడుతున్నాయో నాకైతే కనపడుతున్నాయి ఎల్లో ఇష్గా మీకు మరి నాకు ఐడియా లేదండి సో ఇది కూడా ఇది ఓల్డ్దేనండి వర్షానికి మంచిగా వచ్చేసింది పసుపు చాలా బాగా వచ్చిందండి పసుపు నేను పెట్టిందే చాలా తక్కువ సో ఇంక ఫ్లవర్స్ అంటే మన గార్డెన్లోకి చెప్పే పనే ఉండదు సో చూడండి అండి వర్షం పడినంత రెండు మూడు రోజులకు వర్షం పడే వరకు మనం పెట్టుకున్న బీట్రూట్లు అయితే వచ్చినాయి కానీ వర్షానికి ఎలా పడిపోయినాయో అసలు అసలు వస్తాయో రావో కూడా నాకు అర్థం కావట్లేదు జర్మినేషన్ అయితే అవడానికైతే అయ్యింది సో ఇంకా చూడాలి ఇది కూడా కొత్తగా సార వంకాయలు అని ఉంటాయండి వంకాయ మీద వైట్ చారల్లాగా అది అనమాట ఇది ఇదంతా కొత్తగా పోసిన తోటకూర అనమాట సో మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ఇది సొరకాయ మొక్క అండి సొరకాయ మొక్క ఇది సీడ్ పెట్టింది కొత్తగా పెట్టింది సో ఇది ఇది వచ్చేసి పర్పుల్ వింగ్డ్ బీన్స్ అండి ఇది నా గార్డెన్లో ఈ ఇప్పుడు పెట్టిన కొత్త రకం అనమాట బీన్స్ వింగ్డ్ బీన్స్ అని మనకి తంబకాయలు ఉంటాయి చూసారండి ఆ టైప్లో ఉంటాయి అనమాట పర్పుల్ కలర్లో సో మన వర్షాకాలానికి నేను ఇయర్ అయితే కొత్తగా పోసుకున్న ఆకుకూరలు కొత్తగా జర్మినేషన్ అయిన సీడ్స్ అయితే ఇవ్వండి పొట్లకాయ సీడ్స్ కాకరకాయతో పాటే పెట్టేశాను కానీ ఇవైతే పిందులు అయితే భలే వచ్చాయి చాలా ఇవి పొడవండి షార్ట్ అనమాట మినిమం ఒక రెండు జాన్లు ఉంటాయి ఎంతేను ఇక అంతటితో కాయ అయిపోయింది అనమాట చాలా బాగొచ్చింది సో ఇదైతే పడిమల్చిన మల్చిన దానిమ్మకాయ చెట్టు అని మనం బయట తెచ్చుకుంటాం కదా నేను కిచెన్ వేస్ట్ మొత్తం ఇక్కడ గార్డెన్లో వేసేస్తాను కదా ఇలా మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి సో కొత్తగా పెట్టుకునే వాళ్ళు కొద్దిగా నీమ్ పౌడర్ అయితే సాయిల్లో కలిపేసి సీడ్స్ అయితే పెట్టండి జర్మినేషన్ అయిన తర్వాత ఫెట్స్ అయితే చా చాలా వరకు అటాక్ అవ్వకుండా ఉంటాయి సాయిల్ అయితే అదైతే కంపల్సరీగా కలపండి కౌడగ్ అయితే ఈ టైంలో అస్సలు కలపద్దండి గాజు పురుగులు అయితే చాలా చాలా వస్తాయి బలమని వేస్తారేమో అదైతే మెయిన్ డ్రాబ్యాక్ అండి ఈ టైంలో అయితే అస్సలు కలపద్దండి నేను కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే చెప్తున్నాను ఓన్లీ నీమ్ పౌడర్ కలిపి సాయిల్లో సీడ్స్ అయితే పెట్టేసుకోండి అండి కేక జర్మినేషన్ అయితే జరుగుతాయి అన్నమాట సో ఇవన్నీ కొత్తగా పెట్టిన ఆనపకాయ అండి బీరకాయ కానీ ఈ ఆనపకాయలు కానీ ఇవన్నీ కొత్తగా పెట్టినవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో